Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visakha Garjana fail ayinda mari inta pakshapatama YCP prabhutvam ante pratipakshalato paatu yellow media ku ye maatram padadanna vishayam andariki telisinde. Andukane unnavi lenatlugaanu lenivi unnatlugaanu yellow media TDP chitrikaristo untundi. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అధికార వికేంద్రీకరణ మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో ప్రజాగర్జన పేరుతో భారీ ర్యాలీ బహిరంగ సభ జరిగింది. మొదటి నుండి ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సినంత కవరేజీ ఎల్లో మీడియా ఇవ్వలేదు. సరే, మంత్రులు పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రజాగర్జన బ్రహ్మాండం అనిపించేటట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్నట్లే ప్రజాగర్జన సూపర్ సక్సెస్ అయింది. ఒకవైపు జోరున వర్షం కురుస్తున్నా అన్ని వేల మంది విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్ రోడ్డుకు వచ్చారంటేనే ర్యాలీ సభ రెండు సక్సెస్ అయినట్లే. జనాల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలనే బలమైన కోరిక లేకపోతే ప్రభుత్వం లేదా వైసీపీ నేతలు ఎంత ఒత్తిడి పెట్టినా జనాలు హాజరు కారు. ఈ విషయాన్నే టీడీపీ ఎల్లో మీడియా తట్టుకోలేకపోతున్నట్లుంది. ప్రజాగర్జన ఫెయిల్ అయిందని చెప్పడానికి నానా అవస్థలు పడ్డారు. ఎల్లో మీడియాలో బ్యానర్ వార్తగా కానీ కథనంగా కానీ ఎక్కడ కనబడలేదు. ఒక పత్రికలో అయితే బ్యానర్గా చిన్న ఇంట్రో ఇచ్చి మిగిలినదంతా లోపల పేజీల్లో చిన్నదిగా కవర్ చేశారు. ఇక మరో పత్రిక అయితే బ్యానర్ ఇంట్రోలోనే ప్రజాగర్జన ఫెయిల్ అనే చెప్పేసింది. జనాలు లేక ర్యాలీ సభ వెలవెలపోయిందట. ప్రజాగర్జన ర్యాలీ బహిరంగ సభను లైవ్లో చూసిన జనాలందరికీ తెలుసు కార్యక్రమం హిట్ అయిందో లేకపోతే ఫట్ అయిందో. కళ్ల ముందు కనబడుతున్నా జనాలందరూ చూసిన కార్యక్రమాన్ని కూడా ఫెయిల్ అయిందని ఎల్లో మీడియా రాసే వార్తలను కథనాలను జనాలు ఎలా నమ్ముతారు? జరిగింది జరిగినట్లు రాసి తర్వాత తమ అభిప్రాయాలను వేరేగా రాసుకుంటే జనాలు ఓకే అనుకుంటారు. అలా కాకుండా ప్రజాగర్జన బ్రహ్మాండంగా సక్సెస్ అయిన తర్వాత కూడా ఫెయిల్ అని రాయడాన్నే జనాలు నవ్వుకుంటున్నారు. సక్సెస్ అయిన కార్యక్రమాన్ని కూడా ఫెయిల్ అని రాయడంతోనే ఎల్లో మీడియాకు వైసీపీ అంటే ఎంత అక్కస్తుందో అర్థమైపోతోంది.